కనికా టేక్రీవాల్ రెడ్డి ఈమె జీవిత కథ ఎంతో మందికి స్ఫూర్తి. ఎందుకంటే కేవలం 5600 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి ప్రస్తుతం కొన్ని కోట్లు సంపాదిస్తోంది. అయితే అనూహ్యంగా ఈమె పేరు లెక్కర్ స్కామ్ లోకి వచ్చి చేరింది. అసలు ఈమె చేసిన బిజినెస్ ఏంటి, అలా ఎందుకు జరిగింది అనేది పూర్తిగా చూద్దాం. కనికా టేక్రీవాల్ రెడ్డి పుట్టింది భోపాల్ లో. ఈమె కుటుంబానికి దేశవ్యాప్తంగా మారుతి కార్ల డీలర్ షోరూమ్స్ ఉన్నాయి. కనికా స్కూలింగ్ మొత్తం ఊటీలోని లోవేడెల్ లోని లారెన్స్ స్కూల్లో చదివింది. 7 ఏళ్లకే 4వ తరగతి చదివి రికార్డ్ క్రియేట్ చేసింది. క్లాస్ లో టాపర్ గాను రాణించింది. 10th క్లాస్ వరకు ఊటీ బోర్డింగ్ స్కూల్లోనే చదువుకున్న కనిక క్లాస్ 12 మాత్రం కామర్స్ స్ట్రీమ్ లో 2005లో జవహర్ లాల్ నెహ్రూ స్కూల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైన్ చదివేందుకు ముంబై వెళ్లి బీడీ సోమని ఇన్స్టిట్యూట్ లో పూర్తి చేసింది. అయితే ముంబై వెళ్లిన తర్వాత కనిక జీవితం మారిపోయింది. ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మార్చేసుకుంది. తాను ఏదైనా సాధించాలి అనుకుంది. అప్పుడే లండన్ వెళ్లింది. డిస్నీ ఈవెంట్ లో చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించుకునేది. అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత తల్లిదండ్రులకు కూడా తెలియకుండా నచ్చిన పనులు చేసుకునేది. ఏవియేషన్ కంపెనీలో చిన్న ఉద్యోగం కూడా చేసింది. ఇక ఆ తర్వాత 2008లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే వారి కుటుంబంలో 21 ఏళ్లు వచ్చాయంటే పెళ్లి గురించి ఆలోచిస్తారు. వ్యాపారం చేసినా పెళ్లి చేసుకుని చేయమని చెబుతారు. కానీ తను పెళ్లి చేసుకునని కనిక ఇంట్లో చెప్పేసింది. ఏదైనా సరే వ్యాపారం చేసి నిలదొక్కున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక వ్యాపారంలో మెలకువలు తెలియాలన్నా లోన్లు కావాలన్నా సరే మంచి చదువు కూడా ఉండాలి. ఈ విషయం గుర్తించిన కనిక 2009లో 1 ఇయర్ MBA కోర్స్ కోసం లండన్ వెళ్లింది. అక్కడే కోవెంట్రీ యూనివర్సిటీలో MBA చదువుతూనే తనకు తెలిసిన వారి ద్వారా ఏరోస్పేస్ రిసోర్సెస్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ సంపాదించింది. అంతకు ముందు ఉద్యోగం చేసిన అనుభవం కనికకు కలిసి వచ్చింది. అసలు ఏవియేషన్ కంపెనీ ఎలా పనిచేస్తుందనే విషయం గ్రహించింది. అక్కడే ఏవియేషన్ కంపెనీ పెట్టాలనే ఆలోచనకు వచ్చేసింది. పేరు కూడా జెట్ సెట్ గో అని నిర్ణయించుకుంది. దాదాపుగా 2 ఏళ్లు పనిచేసింది. అయితే సడన్ గా 2011లో తనకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి షాక్ అయిపోయింది. డాక్టర్లు కూడా 50-50 ఛాన్సెస్ అన్నారు. బ్రతుకుతావని గ్యారంటీ కూడా ఇవ్వలేమన్నారు. కానీ 50-50 అన్నారు కాబట్టి నేను బ్రతికే 50-50లోనే ఉంటాను సార్, ధైర్యంగా పోరాడతాను డాక్టర్ అని చెప్పారు ఆమె. నిజంగానే 12 సెషన్ల కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ ను జయించింది ఆమె. క్యాన్సర్ ను జయించేందుకు చదివిన మోటివేషనల్ పుస్తకాలు కూడా ఆమె వ్యాపారానికి ధైర్యానికి సాయం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇండియా వచ్చి రాగానే ఓలా ఊబర్లు యాప్ ని పెట్టి కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మరి తానెందుకు అదే యాప్ తో విమానాలను అద్దెకివ్వద్దనుకున్నారు ఆమె. అలా పుట్టిందే జెట్ సెట్ గో. అప్పుడు ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. యాప్ ను తయారు చేయించేందుకు కేవలం 5600 రూపాయలను ఖర్చు పెట్టి నామమాత్రపు యాప్ ను తయారు చేయించింది. చార్టెడ్ ఫ్లైట్లను అద్దెకి ఇచ్చే వ్యాపారం మొదలు పెట్టింది. ఇక తన పెట్టుబడి ఆ యాప్ మాత్రమే. ఆ యాప్ ద్వారా కస్టమర్లను ఫ్లైట్స్ ఉన్న యజమానులకు కనెక్ట్ చేయటమే. ప్రతి ప్రయాణానికి 30% కమిషన్. ఇలా బిజినెస్ మోడల్ తో స్టార్ట్ చేశారు కనుక. మొదటి 2 ఏళ్లు ఆమె వ్యాపారం సాగలేదు. 1-2 ట్రిప్లు మాత్రమే యాప్ ద్వారా జరిగాయి. అయినా ఆమెకు నష్టమే కలగలేదు. దీంతో దేశంలో చార్టెడ్ ఫ్లైట్ లో ఉన్న యజమానులు కంపెనీలను ఆమెను సంప్రదించారు. మీ మెయింటెనెన్స్ కు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తాం. మీ ఫ్లైట్ పార్కింగ్ ఛార్జీల నుంచి ఫ్యూయల్ తో పాటు పైలట్ ఇతర సిబ్బంది ఖర్చులు కూడా మేమే భరిస్తాం. అంతేకాదు దానిని అద్దెకి ఇచ్చి డబ్బులు కూడా తిరిగి ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. అంతేకాదు ఆమెకు మరో 2 స్నేహితులు కూడా జతయ్యారు. దీంతో ఒకేసారి 10 చార్టెడ్ ఫ్లైట్లు వ్యాపారంలోకి వచ్చాయి. మెల్లిగా తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. 10 ఏళ్లలోనే సొంతంగా 10 విమానాలు కొని మొత్తం 28 ఫ్లైట్స్ ను తన కంపెనీలో చేర్చిందామె. ఈ లగ్జరీ ఫ్లైట్స్ లో 6-సీటర్ విమానాలు, 8-సీటర్ విమానాలు ఉన్నాయి. ముంబై ఢిల్లీ, బెంగళూరు ముంబై, హైదరాబాద్ ఢిల్లీ ఎక్కువగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో డిమాండ్ చాలా తక్కువగా ఉందని కనిక చెప్పారు. ఇప్పుడు ఈ జెట్ సెట్ గో వ్యాపారంలోకి హెలికాప్టర్స్ కూడా వచ్చి చేరాయి. ముంబైలో తక్కువ దూరం ప్రయాణించేందుకు కూడా సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారు కనిక. ఈమె ఈ వ్యాపారంలోకి వచ్చాక వివిఐపిల సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఎంతలా అంటే సీఎంలే ఆమెకు ఫోన్ చేసి చార్టెడ్ ఫ్లైట్లు బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ నుంచి వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయింది. ఆ క్రమంలోనే అరవిందో పామా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే అనూహ్యంగా లెక్కర్ స్కామ్ లోకి ఈమె పేరు కూడా వచ్చి చేరింది. ఎందుకంటే కవిత సహా ఇతరులు హైదరాబాద్ నుంచి ఈ చార్టెడ్ ఫ్లైట్ లోనే కోట్లాది రూపాయల డబ్బును తీసుకెళ్లారనేది ఈడీ అనుమానం. ఎందుకంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్లైట్ వెళ్లింది. అక్కడ తనిఖీలు తక్కువ. పైగా సీఎం కూతురు కవిత ఈ కేసులో ఉండడంతో ఈ విమానాల ద్వారానే భారీగా డబ్బును తరలించారని ఈడీ కేసులు పెట్టింది. మొదట శరత్ చంద్రారెడ్డిని ఈ స్కామ్ లో అరెస్ట్ చేసి జైలుకు పంపింది ఈడీ. అయితే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఈ కేసులో ఉన్నవారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మీ విమానంలో ప్రయాణించారో తెలపాలని చార్టెడ్ ఫ్లైట్లు నడిపిన కనికారెడ్డిని కూడా ఈడీ ప్రశ్నించింది. అయితే తనకు ఈ స్కామ్ కు సంబంధం లేదని, కేవలం ప్రయాణికుల వివరాలు మాత్రం ఈడీ అడిగిందని కనికారెడ్డి చెప్పుకొచ్చింది. కానీ భర్త మాత్రం ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు. అలా వ్యాపారంలో స్ఫూర్తినిచ్చే బిజినెస్ లీడర్ గా ఎదిగిన కనికారెడ్డి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకుంది. అయితే శరత్ చంద్రారెడ్డి ఆమె లైఫ్ లోకి వచ్చిన తర్వాతే జెట్ సెట్ గో వ్యాపారం భారీ లాభాల వైపు మళ్లిందనే వార్తలు కూడా ఉన్నాయి. అలా కనికా టేక్రీవాల్ శరత్ చంద్రారెడ్డితో పెళ్లి తర్వాత కనికా టేక్రీవాల్ రెడ్డిగా మారిపోయింది. మరి కేవలం 5600 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించింది.
సంపాదించింది మంచి ఐడియా మీ దగ్గర ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డబ్బు అదే వస్తుంది అన్నదంలో ఎలాంటి సందేహం లేదు మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।